जनसेन वर्षन नमस्ते सूर्यचंद्र गारु जंगारेड्डी रोड इप्ड वरकू प्रस्ताव जी चंद्रशेखर स्वामी गारु कामेंट कदा जग्गंपेट रोड परिस्थिति చనజీయర్ గారు స్వామిగారు స్వామీజీ గారు చెప్పింది 100% వాస్తవం సార్. అది స్వామీజీ గారు చెప్పారు. కానీ జనసేన పార్టీ గత కొన్ని నెలల క్రితమే అడుగుకో గొయ్య గజానుకో కొంత అని చెప్పేసి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద కార్యక్రమం చేసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఫోటోలు వీడియోలు కూడా ప్రభుత్వానికి పంపించడం జరిగింది. మరి పంపించిన వీడియోలు ఫోటోలు మరి ప్రభుత్వంలో ఉన్న ఈ వైసీపీ నాయకులందరూ కూడా క్షేత్రస్థాయిలోకి వచ్చి పరిశీలన చేసి ఆ గొంతలు పూడ్చి రోడ్లు వేస్తే ఈ రోజు స్వామీజీ చెప్పాల్సిన అవసరం లేదండి. స్వామీజీ కార్కే కదా ప్రజలు ఎవరికి ఇబ్బంది లేకుండా ఉన్నాం. మరి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మరి అధికార పార్టీ నాయకులు వైసీపీ నాయకుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దాకా అందరూ కూడా ఏదైనా ఒక మంచి సలహా సూచన ప్రజల కష్టాలు చెప్తే తిట్టిపోసి పవన్ కళ్యాణ్ గారిని అన్ని రకాలుగాను ఆడిపోసుకోవడం తప్పించి ఈ ప్రజా సమస్యలు గుర్తించి పరిశీలన పరిష్కారం చేద్దామనేది బుద్ధి జ్ఞానం అసలు ఎక్కడా లేదు ఈ వైసీపీ నాయకులకి. ఇవాళ వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే విమానంలో వెళ్తున్నారు, హెలికాప్టర్లు వెళ్తున్నారు, రోడ్డు మీద గుంతల రోడ్లోంచి వెళ్తే నాకు 151 సీట్లు ఇచ్చారు ప్రజలకు, నేను ఇంత అన్యాయం చేస్తున్నాను అనేది కళ్ళు కనిపిస్తాయి. గోతులు ఆయన రోడ్డు మీద వెళ్తే కళ్ళు కనిపిస్తాయి, విమానంలోనే హెలికాప్టర్లోనే వెళ్తే కళ్ళు కనిపించవు ముఖ్యమంత్రి గారికి. దయచేసి వైసీపీ నాయకులు చెప్తా ఉన్నాం, మీరు ఇప్పుడు కూడా మాట్లాడేటప్పుడు శర్మ గారు చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారికి అది ఇది అని చెప్పేసి చాలా పొరపాటు సార్. పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తా ఉన్నారు, 25 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. ఈరోజు వైసీపీ గవర్నమెంట్ మళ్ళీ గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఇంకా రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నా కూడా పని చేయరని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం అందరూ కలిసి రండి, కలిసి వస్తే మన అందరూ కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని దింపుతామని చెప్పేసి ఆయన పిలుపునివ్వడం జరిగింది. అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తానని పవన్ కళ్యాణ్ గారు అనలేదు. ఎవరి పళ్ళకి మోసే పని లేదు, ప్రజల పళ్ళకి మాత్రమే మోస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా వైసీపీ నాయకులందరికీ మేము చెప్తా ఉన్నాం, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా మీరు చేసే తప్పులకి ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు జనసేన పార్టీని గెలిపిద్దాం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేద్దామని చెప్పి ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఇన్ని దారులు రోడ్లన్నీ కూడా శుభ్రంగా మొత్తం అన్ని కూడా సర్వనాశనం అయిపోయి ఎక్కడన్నా మీ వైసీపీ ఎమ్మెల్యే గారు గెలిచిన ఇళ్ళకెళ్లి రోడ్లు తప్పించి ప్రజలు నడిచే రోడ్లు ఎక్కడ వేయలేదు. మొత్తం మా జగ్గంపేట నియోజకవర్గంలో చూస్తే ఇక్కడ మన్నివారిపాలెం నుంచి రాజపూడి రోడ్లు శంకుస్థాపన చేసి 2 సంవత్సరాలు అయింది, ఇక్కడ సింహాద్రపురం నుంచి కిర్లంపూడి రోడ్డు శంకుస్థాపన చేసి 1 సంవత్సరం పైన అయింది, అనేక రోడ్లు శంకుస్థాపన కూడా చేసి మీరు పనిచేయట్లేదు. మీకు వాటాలు కుదరక పనిచేయట్లేదు, మీ దగ్గర డబ్బులు లేక పనిచేయట్లేదు మాకు తెలియదు, కానీ ఎక్కడా కూడా ఒక్క రోడ్డు వేసిన సందర్భం లేదు రాష్ట్ర వ్యాప్తంగా. అంటే అంటే శర్మ గారు ఏం చెప్తున్నారంటే మీరు ఫాలో అయ్యే ఉంటారు సూర్యచంద్ర గారు, సూర్యచంద్ర గారు నా వాయిస్ వినిపిస్తుంది కదా మీకు, ఓకే అండి. ఇప్పుడు శర్మ గారు ఏం చెప్తున్నారంటే కరోనా కదా మన రాష్ట్రంలోనే కాదు కదా దేశ ప్రపంచవ్యాప్తంగా వచ్చింది కదా, సో 2 ఏళ్ల పాటు కరోనా కారణంగా ఆ టైం వేస్ట్ అయిపోయింది, ఇంకా 2 ఏళ్లు ఉంది కదా వేస్తామని చెప్తున్నారు. సంవత్సరం అయింది కరోనా పోయి నిద్రపోతున్నారా, కరోనా ఉన్నా మీరు తిండి మానేశారా, మీ పనులు మానేసుకున్నారా, యంత్రాలతో చేసే పనికి కరోనా ఏంటి, కరోనా జరిగే సంవత్సరం అవుతుంది కరోనా 2 సంవత్సరాలు. శర్మ గారు ఉండండి సార్, ఉండండి కరోనా అవసరం లేదు, రోడ్ల ప్రజా సంక్షేమ కార్యక్రమాలకి కరోనా అధ్యక్షుడు మీకు ఎప్పుడు కరోనా పోయింది, ఎక్కడే సార్ మీరు రోడ్లు, ఇవాళ యాక్సిడెంట్ జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారు.